सारंपेल्ली मल्लारेड्डी अखिल भारत किसान सभा उपाध्यक्ष हैदराबाद महबूब नगर रंगारेड्डी जिले में जरूरत एमएलसी एन के नागेश्वर गार पोटी चेयर जरूरत निजा की ओटर् मंच अवकाश अतन सीरियल नंबर 53 नागेश्वर गुरी तेलवनी वालेवर लेर जगमेन ब्राह्मण की जंजमेला अट्ठे नागेश्वर गार अंदर तुम अतन परिस्थिति प्रजासेवलो अतन ओक पात्र अत्यंत कीलकमैनटुवंटिदि उस्मानिया यूनिवर्सिटी हेड आफ् दि डिपार्टमेंट जर्नलिज्म पनिचेसि रिटैर्ड अयिन तर्वात प्रजल ओक समस्यल मीद पनिचेस्तू उन्नाडु इंतकु मुंदु रेंडु सार्लु एमएलसी गा उंडि शासन मंडलिलो अतनु प्रश्निंचनी डिपार्टमेंट लेदु अंटे प्रश्निंचडं अंटे निर्माणात्मकमैन प्रश्न कोंतमंदि प्रभुत्वं एदि चेप्ते दानिकि व्यतिरेकंगा चेप्तू उंटारु अला काकुंडा एंटंटे निर्माणात्मक सूचनलु चेसि प्रभुत्वं एला चेस्ते प्रजलकु मेलु कलुगुतुंदि विद्या रंगंलो गानी आरोग्य रंगंलो गानी వ్యవసాయ రంగంలో చివరికి ఇరిగేషన్ లో కూడా అనేక సలహాలు సూచనలు చేసినటువంటి చేయడమే కాదు ప్రత్యక్షంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి పర్యటన చేసి వచ్చాడు అనేక ప్రాజెక్టులు పర్యటించాడు అలాగే కరువులు వరదలు వచ్చినప్పుడు వెళ్ళి పర్యటన చేశాడు అట్లాగే మహిళల మీద అఘాయిత్యాలు జరిగిన ఒక ట్రేడ్ యూనియన్ రంగంలో ఒక ఫ్యాక్టరీలో ఏదైనా జరిగినా వెళ్ళడం బ్యాంకర్ల సమావేశాల్లో పాల్గొనడం ఇన్సూరెన్స్ సమావేశాల్లో పాల్గొని వాళ్ళకు సలహాలు ఇవ్వడం ఒకటేమిటి సర్వజ్ఞుడు అలాంటి సర్వజ్ఞుడు ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేయడం చాలా అదృష్టం ఎందుకంటే డబ్బులు పెట్టి గెలిచి మళ్ళీ డబ్బులు సంపాదించుకునే బాపది కాదు అలాంటి ఆలోచనే బుర్రలోకి రానిచ్చేవాడు కాదు అందులో మహామేధావి అతంతో టీవీలో కానీ పత్రికల్లో కానీ పత్రిక నిర్వహణ చేశాడు టీవీ నిర్వహణ చేశాడు పత్రిక నిర్వహణలో టీవీ నిర్వహణలో ఉన్నతమైనటువంటి ఆశయాలను ఇంప్లిమెంట్ చేశాడు ఆ తర్వాతను స్వయంగా ఒక పత్రిక నడిపాడు విశ్లేషణ ఆ పత్రిక అత్యంత ప్రముఖ స్థానంలోకి వచ్చింది తాను ఎమ్మెల్సీగా ఉండి కూడా ఎవరికైనా మామూలు సాధారణ వ్యక్తి నుంచి మొదలుకొంటే హయ్యర్ అథారిటీస్ వరకు ఐఏఎస్ ఐపిఎస్ డీజీపీ వరకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అట్లాంటి వాళ్ళు సహజంగా ఇప్పుడున్నటువంటి చెడిపోయిన పార్లమెంటు పోటీల్లోకి రావడానికి ఇచ్చగించరు కానీ దీన్ని బాగు చేయాలి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలి అడిగే వ్యక్తి ఒకడు ఉండాలి అడగడమే కాదు ఆచరించి చూపే వ్యక్తి ఉండాలి అని చెప్పనే ఉద్దేశంతో తన పోటీలోకి రావడం అతన్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన ఓటర్లదే తప్ప అతన్ని కాదు ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పార్టీతో సంబంధం లేదు అతనికి నాకు తెలిసి నాకున్న పరిచయం మేరకు రాజకీయాలు వేరు తర్వాత పాలసీలు వేరు పాలసీలకు కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి అది ఏ రాజకీయమైనా ప్రజలకు మేలు చేసే పాలసీని ఉన్నదిన్నట్టు గౌరవించి ఉన్నదిన్నట్టు దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసే దానిలో మొదటివాడు నాకు తెలిసి చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు కుహర పేరుకు వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆర్థికవేత్తలు కానీ వాళ్ళు మాట్లాడేదంతా చెత్త
అలాంటి చెత్త వాళ్ళను ఇవాళ రేపు కొంతమంది ఆకాశానికి ఎత్తున్నారు. వాళ్ళు వాళ్ళకి ఏదో తెలిసినట్టు ఏమీ లేదు బూడిద. అట్లాంటి వాళ్ళ పరిపాలనలో ఉన్నాం కాబట్టి మనకి ఈ దుస్థితి. ఈ రాష్ట్రం ఇలా 70,000 నుంచి 300,000 కోట్ల అప్పుల్లోకి జారిపోయాం. ఇప్పటికీ 64% మందికే చదవచ్చు, 50% మందికి ఆరోగ్య వసతులు లేవు. ఇప్పటికీ నిరుద్యోగం కనుక చూస్తే మా ఎక్కడా లేని విధంగా మన దగ్గర 32% ఉంది. కరోనా వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలు కోట్ల మీద ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇట్లాంటి స్థితిలో ప్రభుత్వానికి ఒక మంచి సూచనలు చెప్పాల్సినటువంటి వ్యక్తిగా శాసన మండలిలో ఉండాల్సినటువంటి సమర్థునిగా నాగేశ్వరరావు గారిని గెలిపించుకోవడం మనందరి కర్తవ్యం.